తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీకి పట్టం కట్టాలని సంగారెడ్డి బీజేపీ అభ్యర్థి చింతా ప్రభాకర్ తెలిపారు. మోసపూరిత హామీలు ఇచ్చే పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలను ఆయన కోరారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో చింతా ప్రభాకర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తాను చేసిందే చెప్తానని చేయబోయేది మాత్రమే చెప్తానని తెలిపారు. తెలంగాణలో అభివృద్ధి సంక్షేమం కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. ఒకసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తీరుతామని పినపాక బీజేపీ అభ్యర్థి పోడియం బాలరాజు అన్నారు. భద్రాద్రి జిల్లాలోని మణిగూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో బాలరాజు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం తమ ప్రభుత్వం ఇస్తుందని బీఆర్ఎస్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బడుగు బలహీన వర్గాలకు అన్ని సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని బాలరాజు అన్నారు. పినపాక నియోజకవర్గ అభ్యర్థి అయిన నేను పొడియం బాలరాజు అనేది కేంద్ర ప్రభుత్వ పదవి విరమణ తీసుకొని ఈరోజు ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన పనిచేయటకు సంసిద్ధులై పినపాక నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ యొక్క మీడియా సహకారం నాకు ఎంతైనా అవసరం ఉన్నది కాబట్టి మీ అందరిని మరీ మరీ కోరుకుంటూ ఈరోజు ఈ పినపాక నియోజకవర్గంలో ఏదైతే కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయో ఆ ప్రధాన సమస్యలన్నీ కూడా నెరవేర్చుకు నా వంతు కృషి చేస్తానని ప్రజలకు ఈ పినపాక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ ఒక్కసారి ఈసారి నాకు ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినట్లయితే ఏదైతే మరుగుపడినటువంటి సమస్యలు ప్రతి సమస్యను నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాల్సి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి కానీ అదే కేంద్ర ప్రభుత్వ దృష్టికి కానీ తీసుకెళ్ళి పరిష్కరించడంలో ఒక ఉద్యోగిగా ఒక ఎమ్మెల్యేగా ముందుంటానని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.